సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో శ్రీనగర్ కాలనీలో అట్లూరి హరి మరియు మంజుల వారి యొక్క ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మాజీ చైర్మన్ దొండగాని శ్రీనివాస్ గౌడ్ గారికి, ఇన్ఛార్జ్ రఫెన్నకి, వీడికి విచ్చేసిన సోదర సోదరి మండలందరికీ, ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. ఇలా మీ ఆనందం చూస్తుంటే ఇదేదో ప్రచారానికి వచ్చినట్టు లేదు, గెలిచినాక ఊరేగించినట్టు. ఇది మా చెల్లె కూడా అలుపు లేకుండా డ్యాన్స్ చేస్తా ఉన్నారు. చాలా గొప్పగా ఈ స్వాగతం పలికినందుకు తెలంగాణ రాష్ట్ర సమితికి అందరం గులాబీ జెండా ఎగరేయడానికి సిద్ధమైనందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇందాక అన్న చెప్పినట్టు ఈ ఎన్నిక మన అదృష్టం కొద్ది వచ్చిన ఎన్నిక అయిపోయింది. ఇంకా నాలుగేళ్లు ఉంటున్నాయని బాగు చేసుకుంటాడు లేడు అనుకున్నప్పుడు వచ్చిన ఎన్నిక. ఓడిపోయిన జనం మధ్యలో ఉన్నాం, అయినా ఇదేదో మనమేదో కావాలంటే వచ్చిన ఎన్నిక కాదు ఇది. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజకీయ దాహానికి వచ్చిన ఎన్నిక ఇది. 2018లో పోటీ చేసినప్పుడు ఓడిపోతానని డిసైడ్ అయ్యి అబద్ధాలు చెప్పిండు. మహాకూటం వస్తుంది ముఖ్యమంత్రి అవుతున్నా అన్నాడు. అట్లనే గుర్తులు కారు గుర్తు ట్రక్కు గుర్తులాగా ట్రక్కు గుర్తుదని అవుతాను అర్థం పెట్టుకుని గెలిచింది. ఇవాళ గెలిచినా మనమేమో రాజకీయాల్లో గెలుస్తారు ఓడిపోతారు, ఇవాళ గెలుస్తామనో రాజకీయాలకు రాలే, ఓడిపోతామనో రాజకీయాలకు రాలే. జనం మధ్యలో ఉన్నాం, ప్రజల కష్టసుఖాల్లో తోడుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కుటుంబానికి ఓటేస్తే ఇవాళ కుటుంబమా అభివృద్ధి రెండు ఏదో తెలుసుకోండి. ఇవాళ ఇవాళ మన హుజూర్నగర్ అభివృద్ధి కావాలంటే ఎట్టి పరిస్థితుల్లో దయచేసి 3 సార్లు గెలిపించారు కాంగ్రెస్ ని, ఒక్కసారి టీఆర్ఎస్ పార్టీని గెలిపించండి, ఒక్కసారి ఓటేసి చూడండి. 3 ఏళ్లలో హుజూర్నగర్ అభివృద్ధి ఎట్లుంటుందో చూపిస్తాను. మీ అందరికీ కూడా పేరు పేరున తెలియజేస్తా ఉన్నా. మీ అందరి ఆశీర్వాదం కావాలని, మీ అంత దీవించాలని వీడికి వచ్చిన జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం కారు గుర్తుకే ఇప్పుడు గుర్తులు కూడా కొద్దిగా జాగ్రత్త. పోయినసారి అయితే ట్రక్కు గుర్తుతో ఊరికి మూత పోయినాం, ఇవాళ మళ్ళా 4-5 రూపాయలు దొంగ గుర్తులు తీసుకొచ్చిండు. ట్రాక్టర్ గుర్తని, ట్రాలీ గుర్తని, క్రేన్ గుర్తని ఇట్టాడు. అన్ని కొద్దిగా ఎట్టి పరిస్థితుల్లో గుర్తుల మోసాల్లో పడకుండా కారు గుర్తు మీద ఓటేసి 2 ఈవీఎంలు ఉంటాయి. మొదటి ఈవీఎంల 4వ గుర్తు పైనుంచి, మొదటి ఈవీఎంల 4వ గుర్తు పైనుంచి 4వ గుర్తు కారు గుర్తు కొట్టేసి గెలిపియాలని మీ అందరినీ కూడా పేరు పేరున ప్రార్థిస్తూ జై తెలంగాణ. మాజీ చైర్మన్ దొండగాని శ్రీనివాస్ గౌడ్ గారికి, ఇన్ఛార్జ్ రఫెన్నకి, వీడికి విచ్చేసిన సోదర సోదరి మండలందరికీ, ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. ఇవాళ మీ ఆనందం చూస్తుంటే ఇదేదో ప్రచారానికి వచ్చినట్టు లేదు, గెలిచినాక ఊరేగించినట్టు. ఇది మా చెల్లె కూడా అలుపు లేకుండా డ్యాన్స్ చేస్తా ఉన్నారు. చాలా గొప్పగా ఈ స్వాగతం పలికినందుకు తెలంగాణ రాష్ట్ర సమితికి అందరం గులాబీ జెండా ఎగరేయడానికి సిద్ధమైనందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇందాక అన్న చెప్పినట్టు ఈ ఎన్నిక మన అదృష్టం కొద్ది వచ్చిన ఎన్నిక అయిపోయింది. ఇంకా 4 ఏళ్లు ఉంటున్నాయని బాగు చేసుకుంటాడు లేడు అనుకున్నప్పుడు వచ్చిన ఎన్నిక. ఓడిపోయిన జనం మధ్యలో ఉన్నాం, అయినా ఇదేదో మనమేదో కావాలంటే వచ్చిన ఎన్నిక కాదు ఇది. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజకీయ దాహానికి వచ్చిన ఎన్నిక ఇది. 2018లో పోటీ చేసినప్పుడు ఓడిపోతానని డిసైడ్ అయ్యి అబద్ధాలు చెప్పిండు. మహాకూటం వస్తుంది ముఖ్యమంత్రి అవుతున్నా అన్నాడు. అట్లనే గుర్తులు కారు గుర్తు ట్రక్కు గుర్తులాగా ట్రక్కు గుర్తుదని అవుతాను అర్థం పెట్టుకుని గెలిచింది. ఇవాళ గెలిచినా మనమేమో రాజకీయాల్లో గెలుస్తారు ఓడిపోతారు, ఇవాళ గెలుస్తామనో రాజకీయాలకు రాలే, ఓడిపోతామనో రాజకీయాలకు రాలే. జనం మధ్యలో ఉన్నాం, ప్రజల కష్టసుఖాల్లో తోడు, అందరి కష్టసుఖాలు తెలిసిన వాళ్ళం. ఎందుకంటే నేను మీలాగానే ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగినోడిని, మధ్యతరగతి కష్టాలు చూసినోడిని. ఇవాళ మన కష్టసుఖాలు అందరికి దగ్గరగా ఉండాలని, అందరికి సహాయపడుతూ ఉండాలని రాజకీయాల్లోకి వచ్చినోడిని. ఇవాళ మీరు చూసిండ్రు
కేసీఆర్ గారు లాంటి ముఖ్యమంత్రి మనకు ఉండటం తెలంగాణ రాష్ట్రం చేసుకున్న అదృష్టం. ఇన్ని పథకాలు ఇవాళ 24 గంటల కరెంటు నుంచి ఆసరా పెన్షన్ల నుంచి నీకు షాది ముబారక్ అయితేంది, కళ్యాణ లక్ష్మి అయితేంది, ఒక జాతి లేదు మతం లేదు, ఇవాళ ప్రతి ఒక్కళ్ళకి ఏదో రకంగా సహాయపడుతూనే ఉన్నాడు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు తీసుకొచ్చిండు. ఈ అన్ని ఒక ఎత్తు అయితే హుజూర్ నగర్ అభివృద్ధి ఇంకొక ఎత్తు. హుజూర్ నగర్ కి మాకు ఈ కావాలా, మాకు డబుల్ బెడ్రూమ్లు కావాలా, మాకు ఇవాళ హుజూర్ నగర్ అభివృద్ధి కావాలా, హుజూర్ నగర్ లో మా పిల్లలకు ఉద్యోగాలు చేసే ఉద్యోగాలు ట్రైనింగ్ ఇచ్చే ఒక ట్రైనింగ్ సెంటర్ కావాలా, ఇట్లాంటి అని ఉంటే వీటి గురించి అడిగేది ఎవరు అడగాల? ఎమ్మెల్యే అడగాల. 15 ఏళ్ళ నుంచి అడగటం మర్చిపోయిండు, 6 ఏళ్ళ నుంచి అసలు రావటమే మర్చిపోయిండు. పదవి, తనకి పదవి, భార్యకు పదవి తప్ప ఇంకొకటి లేకుండా పోయిండు. ఇవాళ చూడండి, మళ్ళా ఇవాళ అధికారం లేదు, మొన్నటిదాకా ఎందుకు అభివృద్ధి చేయలేదంటే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేయలేదు అంటాడు. ఇవాళ నువ్వు ఒక అప్లికేషన్ పెట్టినోడి కాదు, ఒక మంత్రి దగ్గరికి పోయినోడి కాదు, ఎంతసేపటికి ఎలక్షన్లు వచ్చేసరికి పదవి కోసం ఎత్తుక్కోవటమే. ఇవాళ ఆయనకి ఎంతసేపటికి ఇక నేను అయిపోయింది, నన్ను హుజూర్ నగర్ నుంచి పంపిస్తున్నాడు, ఎట్లన్నా చేసి నేను గెలవాల, అబద్ధాలు చెప్పాలని మాట్లాడుకుంటా అబద్ధాలతో బతుకుతున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇవాళ రకరకాలు, నేను పుట్టింది పెరిగింది మా నాన్న తాతల కానీ చేయడుంటే నన్ను తీసపోయి గుంటూరు కూడా అంటున్నాడు. ఎందుకంటే మనం అంటాం ఉత్తమ్ కుమార్ డాడీ నుంచి వచ్చిండు, పద్మావతి డాడీ నుంచి వచ్చింది, అడుగుతూ ఎవరని ముందే ఒట్టిగిన అంటే సరిపోద్ది కదా, తర్వాత చూద్దామని ఆయన విమర్శ అన్నట్టు.